మణిద్వీపం పూర్తిగా మణులతో నిండిన ద్వీపం. ప్రతి పురాణంలో వేర్వేరు లోకాల వర్ణన ఉంటుంది. అలా ఈ మణిద్వీపం గురించి దేవి భాగవతం 12వ స్కందం 10 నుంచి 12వ అధ్యాయాల్లో వ్యాస మహర్షి పాండవుల వంశానికి చెందిన జనమేజయుడికి ఆ ప్రదేశం గురించి వివరంగా చెప్పినట్టుంటుంది. సో ఈ 3 అధ్యాయాల ఆధారంగా మణిద్వీపానికి సంబంధించిన విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలాంటి లోకాలన్నీ కూడా పురాణాలు చెప్పే రహస్యాలంటారు. అయితే రహస్యమయ విషయాల గురించి ఆసక్తి ఉన్న వాళ్లకు ఈసారి కుకు ఎఫ్ఎం నుంచి ఒక మంచి ఆడియో బుక్ సజెషన్, క్లాసిఫైడ్ హిడెన్ ట్రూత్స్ ఇన్ ద ఇస్రో స్పై స్టోరీ. 10 గంటల 27 నిమిషాలున్న ఈ ఆడియో బుక్ నిజంగా ఒక అద్భుతం. కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు Life for 50 అనే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ ఉపయోగిస్తే నెల నెల కేవలం 49 రూపాయలకే పూర్తి కుకు ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. సో దానితో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఒక లైక్ కొట్టి కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక మన కంటెంట్ మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ ఫోరామా, ఇక చెప్పేది వినురవేమా. కైలాసం, వైకుంఠం, గోలోకం, వీటన్నిటినీ మించినది మణిద్వీపం. అందుకే దీన్ని సర్వలోకం అని కూడా అంటారు. ఈ మణిద్వీపం గురించి సుబాల ఉపనిషద్దులో వివరించబడింది. ఆ జగన్మాత నివాసం ఈ మణిద్వీపం. 18 పెద్ద పెద్ద గోడలతో కూడిన మహాద్వీపం. సృష్టిని కాపాడుతూ నీడనిచ్చే గొడుగు రూపంలో ఉంటుంది. ఈ ద్వీపం చుట్టూరా సుధ అనే సముద్రం ఉంటుంది. అది చాలా లోతుగా అందమైన నీటి జీవులతో నిండి తీరంలో రత్నాల ఇసుక, మణులు కాసిన చెట్లు ఇలా ఎంతో అందంగా ఉంటుంది. ఆ సముద్రం దాటి ఒక పెద్ద ఇనుపగోడ. ఆ గోడకు 4 ద్వారాలు. ఋతువుల ప్రకారం మారే ద్వారపాలకులుంటారు. ప్రతి ద్వారం దగ్గర 100లాది కాపలాదారులు, దేవీ భక్తుల వివిధ సమూహాలు కనిపిస్తాయి. ఏ దేవతైనా ఆ జగదీశ్వరి దేవిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు వారి వాహనాలు ఇక్కడే నిలిపేస్తారు. వెంట వచ్చిన సేవకులు వాళ్ల కోసం ఇక్కడే వేచి ఉంటారు. 100లాది దేవతల రథాల ఘోషలు, గుర్రాల సకిలింపులు, వాటి డెక్కల శబ్దాలు ఈ ప్రదేశంలో మారుమోగుతాయి. దేవతలు తమ చేతుల్లో దండాలు పట్టుకుని అటూ ఇటూ నడుస్తుంటారు. మొత్తానికి ఈ ప్రదేశం చాలా సందడిగా ఉండటంతో ఒకరి మాట మరొకరు స్పష్టంగా వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఇళ్ళు, బావుల్లో తీయని నీరు, ఇవి దాటిన తరువాత 2వ గోడ వస్తుంది. ఇది మెరిసే తెల్లని ధాతువుతో చేయబడింది. చూడటానికి మొదటి గోడ కంటే ఎక్కువగా మెరిసిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఆకాశాన్ని తాకుతుందా అనేంత పొడుగైన గోడ. అద్భుతమైన పరిమళాలు వెదజల్లే పండ్లు కాసే వృక్షాలు, పూల మొక్కలు ఇక్కడుంటాయి. 2వ ద్వారం నుంచి ప్రవేశించిన తరువాత ఇవన్నీ దర్శనమిస్తాయి. దేవదారు, రేల, కాంచనం, కర్ణికార ఇలా ఎన్నో విశిష్టమైన చెట్లు అక్కడుంటాయి. వీటితో పాటు తులసి, మల్లిక అనే మొక్కలు కూడా ఉంటాయి. ఆ ప్రదేశం అందమైన అడవులు, బావులతో నిండుంటుంది. కోయిళ్ల పాటలు, పువ్వుల నుండి తేనెను సేకరిస్తున్న తేనెటీగలు, చల్లని నీడనిచ్చే చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి. రాజహంసలు, హంసలు, రామచిలుకలు, నెమళ్ళు ఇవన్నీ ఒకే చోట కనిపించడం వల్ల కన్నుల పండుగలా అనిపిస్తుంది. ఇదంతా దాటుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే రాగితో తయారు చేయబడిన అతిపెద్ద 3వ గోడ కనిపిస్తుంది. చతురాకారంలో కట్టబడిన ఈ గోడ 7 యోజనాల ఎత్తుంటుంది. ఆ ద్వారాన్ని దాటి లోపలికి అడుగు పెడితే బంగారు ఆకులు, పండ్లతో పాటు కాసిన రత్నాలతో కోరికలు తీర్చే కల్పవృక్షాలు కనిపిస్తాయి. వాటి నుంచి మైమరిపించే సువాసనలు వ్యాపిస్తాయి. ఇక్కడ పుష్పాల గొడుగు చేతిలో పట్టుకుని, మెడలో పూలదండలు ఆభరణాలుగా వేసుకుని, పువ్వుల నుండి తీసిన తేనె రుచి చూస్తూ వసంత ఋతురాజు పువ్వుల సింహాసనం మీద కూర్చునుంటాడు. తన భార్యలైన మధుశ్రీ, మాధవశ్రీలతో ఎంతో ఆనందంగా నివసిస్తుంటాడు. మధుశ్రీ, మాధవశ్రీ ఎప్పుడూ నవ్వుతూ అక్కడున్న అందమైన పువ్వులతో ఆడుకుంటూ ఉంటారు. ఆ పువ్వుల నుంచి వచ్చే సుగంధాలు 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తాయి. గంధర్వులు కూడా వాళ్ల భార్యలతో కలిసి అక్కడే ఉంటారు. ఆ ప్రదేశమంతా వసంత ఋతువు, కమ్మని కోకిల గానాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే సీసం అంటే లెడ్ మెటల్తో చేయబడిన 7 యోజనాల ఎత్తున్న ఇంకొక పెద్ద గోడ ఉంటుంది. దాని ద్వారం నుంచి లోపలికి వెళ్తే సంతానక అనే చెట్లు కనిపిస్తాయి. వాటికి పూసిన బంగారు పువ్వుల సువాసన 10 యోజనాల దూరం పరిమళిస్తాయి. వాటి పళ్ళు కూడా అమృతంలా చాలా తీయగా ఉంటాయి. ఇక్కడ వేసవికాలం రాజు అతని ఇద్దరి భార్యలైన సుఖశ్రీ, శుచిశ్రీ వీళ్లతో కలిసి ఉంటాడు.
అక్కడి ప్రజలందరూ ఆ ఎండల నుండి తప్పించుకోవడానికి చెట్ల కింద సేద తీరుతూ ఉంటారు. ఒంటికి చందనం పూసుకుని మెడలో పూలదండలు ధరించి చేతిలో విసనకర్రలు పట్టుకుని ఉంటారు. అక్కడే దగ్గరలో ఆ వేడిని తగ్గించుకోవడానికి మధురమైన చల్లటి నీరు కూడా ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇత్తడితో కట్టబడిన ఐదవ గోడ ఎదురవుతుంది. అది కూడా ఏడు యోజనాల ఎత్తుంటుంది. ఈ ద్వారం మధ్యలో హరిచందనం చెట్లుంటాయి. ఇక ఇక్కడి వాతావరణం వర్షాకాల ఋతువులా ఉంటుంది. మెరుపులు కనురెప్పలకు మల్లే, మబ్బులు కవచంలా, ఉరుముల శబ్దాలు గొంతుగా, ఇంద్రధనస్సు తన విల్లుగా ధరించి అనుచరులతో కలిసిన్న వర్ష ఋతురాజు ఇక్కడ నివాసముంటాడు. తన 12 మంది భార్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క వీధురుగాలిలా వీస్తూ ఇక్కడుంటారు. ఈ ప్రదేశంలో ఎప్పుడూ వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. కొత్తగా చిగుర్లు చిగురిస్తూ అందమైన మొక్కలు, నిరంతరం వేగంగా ప్రవహించే నదులు ఇక్కడ కనిపిస్తాయి. ఆ జగదీశ్వరీ దేవి భక్తులు, సిద్ధులు, దేవతలు వీళ్లతో పాటు ఆ దేవిని సంతోష పెట్టడానికి బావులు, జలాశయాలు నిర్మించేవారు జీవితాంతం తమ భార్యలతో కలిసి ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత 7 యోజనాల ఎత్తుగల 6వ ఇనుపగోడ ఉంటుంది. ఈ ద్వారం మధ్యలో మందార చెట్లుంటాయి. ఈ ప్రాంతాన్ని శరదృతువు రాజు తన భార్యలైన ఈశాలక్ష్మి, ఊర్జాలక్ష్మిలతో కలిసి పరిపాలిస్తుంటాడు. ఇక్కడ కూడా సిద్ధులు తమ భార్యలతో కలిసి నివాసముంటారు. ఇవి దాటి ముందుకు వెళ్లిన తరువాత 7 యోజనాల ఎత్తు కలిగిన వెండితో తయారు చేయబడిన 7వ గోడ ఉంటుంది. ఎంతో అందమైన పారిజాత వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి. వాటి అమోఘమైన పరిమళాలు 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తుంటాయి. అమ్మవారి భక్తులు ఈ సువాసనలు ఆస్వాదిస్తూ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. శీతాకాలానికి ముందొచ్చే హేమంతుడు ఈ ప్రదేశానికి రాజప్రతినిధి. సహశ్రీ, సహస్యాశ్రీ అనబడే వారు తన భార్యలు. అనుచరులతో కలిసి ఇక్కడే ఉంటాడు. ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్తే 8వ గోడ 7 యోజనాల ఎత్తులో కరిగించిన బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్తే కదంబ వనం కనిపిస్తుంది. ఆ చెట్ల నుంచి పువ్వులు, పళ్లతో పాటు తేనె కూడా కారుతూ ఉంటుంది. ఆ తేనెను దేవీ భక్తులు ఆనందంగా సేవిస్తుంటారు. ఇక్కడ శీతాకాలం రాజు తన భార్యలైన తపశ్రీ, తపస్యాశ్రీలతో కలిసి నివాసముంటాడు. వారికి తోడుగా అనుచరులు కూడా ఉంటారు. ఇంకాస్త ముందుకు వెళ్తే 9వ గోడ వస్తుంది. అది ఎర్రని కుంకుమ రంగులో పుష్పరాగమణులతో తయారై ఉంటుంది. ఆ ద్వారం దాటితే కింద నేల కూడా ఈ పుష్పరాగమణులతో పొదిగుంటుంది. ఇంకా ముందుకు వెళ్తే రత్నాలతో చేయబడిన కొన్ని మిగతా గోడలు కూడా కనిపిస్తాయి. అడవులు, చెట్లు, మొక్కలు, మండపాలు, పక్షులు అన్ని చాలా అద్భుతంగా కొత్తగా కనిపిస్తాయి. అష్టదిక్పాలకుల అనుచరులు కూడా ఇక్కడే నివాసముంటారు. తూర్పు వైపు పెద్ద పెద్ద పర్వతాలు, చెట్లతో నిండిన అమరావతి నగరం ఉంటుంది. దేవతల రాజైన ఇంద్రుడు ఇక్కడుంటాడు. ఎందుకంటే ఈ ప్రాంతం సృష్టిలో అన్ని స్వర్గాలను మించిన గొప్ప స్వర్గం. తన భార్య సాచీదేవితో పాటు మిగతా చిరంజీవులైన ఆడవారితో ఇక్కడ నివాసముంటాడు. చేతిలో వజ్రాయుధం పట్టుకుని తన ఐరావతంపై మిగతా దేవతలతో కలిసి ఈ ప్రదేశంలో విహరిస్తుంటాడు. అగ్నిదేవుడు తన వాహనం, ఇతర దేవతలతో పాటు తన 2 భార్యలు స్వాహ స్వాదాలతో సంతోషంగా నివసిస్తుంటాడు. యముడు ఆధిపత్యం వహించే యమలోకం దక్షిణం వైపు కనిపిస్తుంది. ఇక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు అనేక సహచరులతో కలిసి నివాసముంటారు. నైరుతిలో రక్షకుల స్థానం ఉంటుంది. ఇక్కడ వినాశనానికి దేవతైన నిరుత్తి చేతిలో గొడ్డలి పట్టుకుని ఇతర రాక్షసులతో కలిసి ఉంటుంది. వరుణదేవుని నగరం పశ్చిమం వైపు ఉంటుంది. ఇక్కడ వరుణ తన భార్య వారుణితో కలిసి తేనె పానీయం మత్తులో ఉంటాడు. వాయుదేవుడు నివసించే ప్రదేశం వాయువ్య దిశలో ఉంటుంది. ఇక్కడ అతను తన భార్యతో ప్రాణాయామ సాధనలో పరిపూర్ణత సాధించిన యోగులతో, తన కుటుంబ సభ్యులైన 49 వాయువులతో కలిసి ఇక్కడ నివసిస్తుంటాడు. ఉత్తర దిక్కున యక్షులు నివసిస్తారు. యక్షుల రాజు కుబేరుడు తన శక్తులైన వృద్ధి, రిద్ధితో, వివిధ రత్నాలు, ఆభరణాలతో ఇక్కడ నివాసముంటాడు. మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన, మణికంధర, మణిభూష, మణిశ్రగ్వి, మణికర్ ముఖదాధారి ఇలాంటి వారితో సహా తన దళనాయకులతో ఇక్కడ నివాసముంటాడు. అంతేకాదు, ఈశాన్య ప్రదేశంలో రుద్రలోకం కూడా ఉంటుంది. రుద్రుడు ఎర్రటి కళ్లతో, భయంకరమైన రూపంలో, మెడలో కపాల దండ ధరించి కోపంగా ఉంటాడు. ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తే 10వ గోడ ఎదురవుతుంది. ఇది పద్మరాగమణితో చేయబడి ఉంటుంది. ఈ ద్వారం దగ్గర శుభశక్తులనే 60 మంది వ్యక్తులుంటారు. వీళ్లు వారి వారి ఆయుధాలు, కుటుంబాలతో నివాసాలు ఏర్పరచుకుని ఉంటారు. వారిలో కొంతమంది పేర్లు పింగళాక్ష, విశాలాక్ష, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ. వీళ్లు ఎప్పుడూ నిప్పులు కక్కే కళ్లతో, అగ్ని జ్వాలలు తలపించేలా మెరిసిపోయే ముఖాలతో ఎప్పుడూ కోపంగా ఉంటారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యానికి అధిపతులుగా ఉంటారు. ఆ సైన్యానికి లక్ష బ్రహ్మాండాలను సైతం నాశనం చేయగల శక్తి ఉంటుంది. తర్వాత వచ్చేది 11వ గోడ. గోమేధమణితో చేయబడి 10 యోజనాల ఎత్తైన పెద్ద గోడ. ఇక్కడ విద్య, ప్రభ, నంద మొదలైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా బ్రహ్మాండాన్ని నాశనం చేయగల శక్తి కలిగిన వారు. వీళ్లకు కూడా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వజ్రాలతో నిర్మించబడిన 12వ గోడ వస్తుంది. దీని ఎత్తు కూడా మునుపటి గోడలానే 10 యోజనాలుంటుంది. లోపలికి వెళ్లి చూస్తే ఎన్నో చెట్లు, జలాశయాలు, నదులు, సంగీత వాయిద్యాలు ఇవన్నీ ఉండి నేల మొత్తం వజ్రాలతో తయారై ఉంటుంది. ఇక్కడ భువనేశ్వరి దేవి తన సేవకులతో కలిసి ఉంటుంది. ఒక్కొక్క సేవకురాలికి లక్ష మంది పైనే సేవకులుంటారు. వీళ్లు ఆ దేవి కోసం బట్టలు, నగలు, పూలదండలు ఇలాంటివి ఎన్నో తయారు చేస్తూ ఆమెకు సేవలు చేస్తుంటారు. అనంగపుర, అనంగ మదన, మదనాతుర, భువన వేగ, భువన పాలిక, సర్వశిశిర, అనంగ వేదన, అనంగ మేఘల అనబడే 8 మంది సఖులు కూడా ఆమెకు సేవలందిస్తుంటారు. ఈ ప్రాంతానికి కొంచెం దూరంలో ఈ 8 మందికి సంబంధించిన ఇళ్ళు, వాహనాలు, ఆయుధాలు ఉంటాయి. తర్వాత 10 యోజనాల ఎత్తులో వైఢూర్యమణితో నిర్మితమైన 13వ గోడ ఎదురవుతుంది. ఈ గోడ తర్వాత ఎటు చూసినా ద్వారాలే కనిపిస్తుంటాయి. అక్కడి నుండి ఇల్లులు, నేల, బావులు, నదులు అన్ని వైఢూర్యమణులతోనే పొదిగుంటాయి. ఈ గోడకి 8 వైపులా 8 మంది మాత్రికలు ఉంటారు. వాళ్లు బ్రాహ్మి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. వీళ్ళందరూ బ్రహ్మరుద్రులను తలపించేలా ఉంటారు. అలాగే సృష్టికి ఎప్పుడూ మంచి చేస్తుంటారు. ఈ గోడకున్న 4 ద్వారాలను భగవతీదేవికి సంబంధించిన వేర్వేరు వాహనాలు ఎప్పుడూ రక్షిస్తూ సిద్ధంగా ఉంటాయి. లెక్కలేనన్ని ఏనుగులు, గుర్రాలు, హంసలు, పులులు, గరుడ పక్షులు, నెమళ్ళు, ఎద్దులు ఇలాంటి జంతువులు ఇక్కడుంటాయి. ఆ తరువాత 14వ గోడ ఇంద్రనీల మణులతో 10 యోజనాల ఎత్తుండేలా నిర్మించారు. ఆ గోడకు మళ్ళే ఇక్కడ ఇల్లులు, జలాశయాలు, నేల అంతా అదే ఇంద్రనీల మణులతో తయారు చేయబడి ఉంటుంది. లోపలికి వెళ్లిన తరువాత 16 రేఖలతో ఒక పెద్ద కమలం కనిపిస్తుంది. అది చూడటానికి సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఆ 16 రేఖల మీద కరాళి, ఉమా, శ్రీ, సరస్వతి, దుర్గా ఇలా మొత్తంగా 16 మంది భగవతీ శక్తులుంటారు. వాళ్లంతా దట్టమైన నీలిరంగులో ఉంటారు. చేతుల్లో గొడ్డళ్ళు, కవచాలు పట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. అందరూ కూడా శ్రీదేవి శక్తిని తలపిస్తారు. ఇలా వాళ్ల గురించి చెప్పడానికి చాలా విషయాలున్నాయి. అయితే ఈ ప్రదేశం దాటితే 15వ గోడ చేరుకుంటాం. అది ముత్యాల గోడ. చాలా భారీగా 10 యోజనాల ఎత్తుంటుంది. ఇక్కడి ఇల్లులు, చెట్లు, నేల అన్ని ముత్యాలతో తయారై ఉంటాయి. ముందుకు వెళ్తే ఈసారి 8 రేకులు కలిగిన కమలం కనిపిస్తుంది. ఒక్కొక్క రేకుపై 8 మంది దేవికి సలహాలిచ్చే మంత్రులైన శక్తులుంటారు. వాళ్లందరూ బ్రహ్మాండాల్లో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు ఆ దేవికి సమాచారాన్ని అందజేస్తుంటారు. ఇక్కడ వీళ్లతో పాటు చాలా మంది శక్తి స్వరూపాలుంటారు. ముత్యాల గోడ దాటుకుని ముందుకు వెళ్తే 16వ గోడ వస్తుంది. దీన్ని మరకతమణితో నిర్మించారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే సంతోషాన్నిచ్చే అన్ని వస్తువులు దొరుకుతాయి. గాయత్రీదేవి, చతుర్ముఖ బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు, కుబేరుడు, మహాలక్ష్మి వీళ్ళందరూ ఉంటారు. అంతేకాదు పుష్టిదేవితో కలిసి విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు. వాళ్లను దాటుకుని అలా ముందుకు వెళ్తే ప్రభాలతో చేయబడిన అన్నిటికన్నా అతిపెద్ద 17వ గోడ కనిపిస్తుంది. అది ఎరుపు రంగులో 100 యోజనాల ఎత్తుంటుంది. పంచభూతాల దేవతలైన హ్రీలేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మలు ఇక్కడ నివాసం ఉంటారు. శ్రీదేవిలా అలంకరించుకుని ఉన్న వాళ్లు ఇక్కడి శాశ్వత నివాసులు. ఇక దీని తర్వాత వచ్చే 18వ గోడ అన్నిటికంటే పెద్దది, విశిష్టమైనది. దీని ద్వారం నుంచి లోపలికి వెళ్తే నలుదిక్కుల్లో నవరత్నాలతో కప్పబడిన ఇళ్ళు, జలాశయాలు కనిపిస్తాయి. ఇవి ఆమ్నయాస్ అనబడే దేవతలకు సొంతం. దానవులను సంహరిస్తూ భక్తులను రక్షించే శ్రీదేవి అవతారాలన్నీ ఇక్కడే ఉంటాయి. వీళ్ల ఆవరణ దేవతలు వాహనాలతో కలిసి ఇక్కడ నివాసముంటారు. ఇంకా ముందుకు వెళ్తే చింతామణులతో నిర్మించిన సాక్షాత్తు శ్రీదేవి మహాభవనం కనిపిస్తుంది. ఆ భవనానికి ఎన్నో వందల వేల స్తంభాలుంటాయి. కొన్ని సూర్యకాంత మణులతో, మరికొన్ని చంద్రకాంత మణులతో, ఇంకొన్ని విద్యుత్కాంతి మణులతో తయారు చేయబడి ఉంటాయి. ఆ భవనం ఎంత శక్తివంతమైనదంటే లోపలున్నవేవీ కూడా సాధారణ మనుషులు చూడలేరు. ఇక అన్ని గోడలకు సరిగ్గా మధ్య భాగంలో మూల ప్రకృతి అనే ప్రదేశంలో రత్నగృహ అనే చోటొకటుంది. అందులో 4 పెద్ద మండపాలు లెక్కలేనన్ని స్తంభాలతో నిర్మించారు.
అవి శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత అనే మండపాలు. అన్ని మండపాల్లో దివ్యమైన కాశ్మీర, మల్లిక, కుండ అనే పువ్వులతో నిండిన వనాలున్నాయి. ఆ మండపాల మధ్యలో పెద్ద కమలాలతో నిండిన సరోవరం ఒకటి ఉంది. దాంట్లో దిగడానికి మెట్లు కూడా వజ్రరత్న వైఢూర్యాలతో నిర్మించబడ్డాయి. అందులో ఉన్న నీరు అమృతాన్ని పోలి ఉంటుంది. అంతులేని కమల పుష్పాలు ఆ నీటిలో తేలుతుంటే వాటి చుట్టూరా తేనెటీగలు, పక్షులు తిరుగుతుంటాయి. నీటిపై హంసలు, కారండవాలు ఈదుతుంటాయి. ఈ కమలాల నుంచి పరిమళించే సుగంధాలు అన్ని మండపాలకు చేరుతాయి. శృంగార మండపం మధ్యలో దేవి భగవతి కూర్చొని మిగతా దేవీ దేవతల పాటలు వింటూ ఉంటుంది. అదేవిధంగా తను ముక్తి మండపంలో కూడా కూర్చొని జీవులకు ముక్తి ప్రసాదించే పనిలో ఉంటుంది. ఇక జ్ఞాన మండపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రులు, సఖులు, అనంగ కుసుమాలు మిగతా వారితో కూర్చొని విశ్వానికి సంబంధించిన విషయాలు చర్చిస్తుంటుంది. భగవతీదేవి ప్రధాన మండపాన్ని శ్రీ చింతామణి గృహం అంటారు. అక్కడే ఒక ఉన్నతమైన ఆసనం మీద ఆవిడ కూర్చొనుంటుంది. సో ఇది మణిద్వీపానికి సంబంధించిన పూర్తి వివరణ. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన పేర్లు ఎన్నో చెప్పలేదు. ఒకవేళ మీరు వాటి గురించి తెలుసుకోవాలంటే దేవీ భాగవతంలో ఉన్న మణిద్వీపం అధ్యాయాన్ని చదవండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉందాం.